నమస్తే, వెల్కమ్ టు గుడ్ వైబ్స్. మనం ఈరోజు మాట్లాడుకునే అంశం, మగవాళ్ళు ఏడవచ్చా ఏడవకూడదా, ఏడ్చే మగవాణ్ణి నమ్మకండోయ్ అని ఒక సామెత మనం వింటూ ఉన్నాం. ఇది నిజంగా కూడా ఎందుకు ఇలా అనేవారు, దీని వెనక అర్థం ఏమిటి, పరమార్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నిజంగా ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదంటారా, ఇది ఎంతవరకు సమంజసం, ఇది ముమ్మాటికి తప్పు అంటారు చాలామంది మానసిక పరిశోధకులు, అలాగే విశ్లేషకులు కూడా. ఎందుకంటే ఏడుపు అనేది ఒక సహజ ప్రక్రియ. ఇమోషన్స్ అనేవి ఆడవాళ్ళకి ఎంత ఉంటాయో మగవాళ్ళకు కూడా అంతే ఉంటాయి. సో చాలా ప్రిజుడిస్ట్గా డిస్క్రిమినేట్ మనం చేయడం అనేది చాలా తప్పండి. చిన్న అబ్బాయి ఏడుస్తే నువ్వు బీ లైక్ ఎ బాయ్, అబ్బాయి అయితే ఏడవకూడదు, నువ్వు మగాడివి, నువ్వు ఏడవకూడదు, నువ్వు ఏమన్నా అక్కవా, నువ్వు ఆడపిల్లవా అనే చాలా వరకు ఈ కంపారిటివ్ స్టేట్మెంట్స్ కూడా మన ఇంట్లో చూస్తూ ఉంటాం. చాలా చిన్న వయసు నుంచి కూడా మగపిల్లలకి వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది నూరిపోస్తూ ఉంటారు మెల్లమెల్లగా. ఆ కండిషనింగ్ చాలా మంచి విషయాలు నూరిపోస్తే చాలా మంచిది, ఎందుకంటే అది మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది. పెరుగుతున్న కొద్దీ మగవాళ్ళల్లో ఒక సెట్ ఆఫ్ ఐడియాలజీస్తో వాళ్ళు పెరగడము, దానికి విరుద్ధంగా వాళ్ళు ఏదన్నా జరిగినా కూడా వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోవడము, తద్వారా మానసిక సంఘర్షణకు, శారీరక సంఘర్షణకు కూడా వాళ్ళు లోనవడం మనం చూస్తూ ఉన్నాం. మరి మగవాళ్ళు, వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఎన్నో స్ట్రెస్ ఉంటుంది, చాలా వరకు యాంగ్జైటీస్ ఉంటాయి, ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం కండిషన్ చేస్తున్నాం కదా, నువ్వు మగవాడివి కాబట్టి, మగపిల్లవాడివి కాబట్టి నువ్వు మాట్లాడకూడదు అని. ఎక్కడ ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఎలా వెంట్ అవుట్ చేయాలో తెలియక, స్పేస్ లేక, ప్లేస్ లేక, అంటే మనసులో కానీ కనీసం బయట చెప్పుకోవడానికి కూడా స్పేస్ లేక, ఎవరితో చెప్తే ఏమనుకుంటారో, కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి కదండి. నువ్వేంటి, ఏడవడం ఏంటి అని వెంటనే ఎవరైనా అవహేళన చేస్తారేమో, వెక్కిరిస్తారేమో, ఏడిపిస్తారేమో, ఇబ్బంది పెడతారేమో, జడ్జ్ చేస్తారేమో అని ఇలా చాలా కోణంలో మగవాళ్ళు నలిగిపోవడం మనం చూస్తూ ఉంటాం. మనిషి బాగా ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు ప్రతి ఒక్కరూ, అరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఒక తోడు కోరుకుంటాం, ఒక చెప్పే, అంటే ఎవరికైనా మనం చెప్పుకుందాం, మాట్లాడదాం అని ఒక ఆస్కారం కోసం చూస్తూ ఉంటాం. అక్కడ ఎక్స్ప్లైటేషన్ కూడా ఉండదు అని చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా పాపం చాలా వరకు కూడా మగవాళ్ళకి ఈ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. చాలా వరకు కూడా రియల్ టఫ్ మ్యాన్ అయితే ఇలా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అంటే మగవాడు, నిజమైన మగవాడైతే ఇలాగే ఉండాలి, ఇలానే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, బయట పడకూడదు అని అనుకుంటారు. కానీ చాలా తప్పండి. మనకి ఉండే ఎమోషన్స్ చాలా సహజమైనది, అది మగవాడైనా ఆడవాళ్ళైనా. సో దాన్ని మనం అడ్డుకుంటున్నప్పుడు, ఆ ఏదైతే ఒక ఫ్లోని మనం అడ్డుకుంటున్నప్పుడు, ఆ ఫ్రిక్షన్ అనేది రావడం సహజం. ఆ ఫ్రిక్షన్ ద్వారా మనిషి చాలా నలిగిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అందుకే మీరు చూడండి, చాలా వరకు కూడా వాళ్ళ మనసులో ఉన్న స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, వాళ్ళు లోనైనప్పుడు, ఎవరికి చెప్పుకునే ఆస్కారం లేనప్పుడు, చాలా వరకు కూడా వాళ్ళలో కొంతమందిలో మనం సూసైడల్ థాట్స్ చూస్తూ ఉంటాం. తర్వాత ఆల్కహాల్ అలాగే డ్రగ్స్ లాంటి వాటికి కూడా బానిసలు అవడం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మగవాడు ఇటువంటి వ్యసనాలకు కూడా వాళ్ళు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇది మన ఇళ్ళల్లో ఉన్న ప్రతి మగవాళ్ళని కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుందాం. వాళ్ళని పెంచేటప్పుడే నవ్వొస్తే నవ్వాలి, ఏడుపొస్తే ఏడవాలి. ఈ ఎమోషన్స్ అనేవి సర్వ సహజంగా మనము అర్థం చేసుకోవాలి. మన పిల్లలు పెరుగుతున్నప్పుడే, ఎప్పుడైతే మనం ఈ ప్రీఫిక్స్డ్ స్టేట్మెంట్స్ ఇస్తామో, పిల్లల మీద ఇది తీవ్రమైన ప్రభావం వాళ్ళు పెరుగుతున్న కొద్దీ చూపిస్తూ ఉంటుంది. సో సొసైటీలో కూడా ఒక పాజిటివ్ మెసేజ్ మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏడవడం అనేది ఒక సహజ ప్రక్రియ. సంతోషం వచ్చినప్పుడు కానీ, బాధ వచ్చినప్పుడు కానీ, భయం కలిగినప్పుడు కానీ, ఈ మూడు గుణాలు కూడా మగవాళ్ళలో కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి సహజమైన గుణాలు మగవాళ్ళలో కూడా వచ్చినప్పుడు మగవాడు స్పందించడం, ఏడుపు వస్తే ఏడవడం అనేది తప్పు కాదు అని చెప్పాల్సిన అవసరం మన కుటుంబంతోనే స్టార్ట్ అవ్వాలి. కుటుంబంలో స్టార్ట్ అయ్యి సమాజం వరకు విస్తరించాల్సింది అనేది ఈరోజు ప్రగాఢంగా మనం ఈరోజు మాట్లాడుతుంది. సో మగవాళ్ళు ఏడుస్తే ఏమాత్రం తప్పులేదు, అలానే ఏడవమని చెప్పటం లేదు. సో ఏడుపు అనేది ఆరోగ్యపరంగా, అది మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా అడుగులు ముందుకు వేయాలండి. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి బాధపడినప్పుడు బయటికి వెళ్ళబుచ్చుతాడో, ఎప్పుడైతే బయటకు ఏడుస్తాడో, చాలా వరకు కూడా బాడీ కామ్ అయిపోతుంది, రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే మనం బాగా సప్రెస్ చేస్తామో ఇమోషన్స్ని,
ఎప్పుడైతే దాన్ని బయటికి రానివ్వమో అవి రుగ్మతలుగా మారే అవకాశం ఉంది. అందుకే అది సూసైడ్ రేట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సహజంగా చాలా వరకు కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కూడా ప్రభావం చూపించడం చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. లేదంటే మాదక ద్రవ్యాలు కానీ ఆల్కహాల్ మద్యం కానీ వాళ్ళు సేవించడం ఇటువంటి వ్యసనాలకు కూడా వాళ్ళు చాలా వరకు బానిసలు అవడం మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ రుగ్మతులు పోవాలంటే ప్రతి కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉన్న మగవాళ్ళని కూడా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి. సో ఇప్పటి నుంచి ఎవరు కూడా మగవాళ్ళు ఏడిస్తే ఏడ్చే మగవాళ్ళని నమ్మకూడదనో హేళన చేయడమో ఏడిపించడమో లేకపోతే బాధ పెట్టడమో చెయ్యరు. ఇప్పటి నుంచి మన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా మగవాళ్ళ పట్ల కూడా మనము మారతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.